సార్ ఒక్క విషయం ఏంటి అంటే ఈ రోజుకి కూడా మా మమ్మీ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, సినిమా అంటే ఇవి కాదు అసలు, అప్పుడు శివ సినిమానే సినిమా అంటే అని చెప్పేసి. అప్పటి సినిమాని ఇప్పటికీ కూడా శివ 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 అంటున్నారు అంటే ఆర్జీవి గారి స్థాయి వేరు. అసలు ఆర్జీవి గారు ఇప్పుడు తీస్తున్న సినిమాలు సినిమాలే కావు అంటున్నారు. అసలు మిమ్మల్ని వేరే లెవెల్లో చూడాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ క్వశ్చన్కి 10,000 సార్లు లాస్ట్ 10 ఏళ్ళలో సమాధానం ఇచ్చాను, మాకు మళ్ళీ ఇచ్చే ఓపిక లేదు. అండ్ ఆర్జీవి గారి సినిమాలో ఒక అమ్మాయికి ఛాన్స్ రావాలి అంటే ఏముండాలి? ఆ రోల్కి సూటబుల్ ఐ హ్యావ్ ది ఆప్షన్స్, కమిట్మెంట్ ఇవ్వాలి, అందంగా ఉండాలి, లైఫ్లో ఎవరిని ఎప్పుడు కమిట్మెంట్ అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ టూ చూస్తే నా ఒక్కడి పేరు రాలేదు, మొత్తం అందరి పేర్లు గొప్ప గొప్ప ఏంటది దేవుళ్ళు పూజలు చేసే వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు, నేను రాలేదు. ఐ రెస్పెక్ట్ విమెన్ అలాట్, ఐ రెస్పెక్ట్ దేర్ బ్యూటీ ఆల్సో, ఐ రెస్పెక్ట్ దేర్ బాడీస్ ఆల్సో. సార్ ఎంత మంది అబ్బాయిలు ఎంత మంది అమ్మాయిల వెనక పడినా ఒక్క అమ్మాయి దగ్గర ఆగిపోతారు అని అంటారు, ఆర్జీవి గారు అలా ఒక్క అమ్మాయి దగ్గర ఆగిపోయిన అమ్మాయి ఎవరైనా ఉన్నారు? మీరు ఎవరైనా ప్రే చేశారా ఎవరైనా? వెరీ లాంగ్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు కరోనా సినిమా గురించి, థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, ఇంకా కరోనా భయం అయితే పోలేదు, ఇంకా కరోనా సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు, మరి ఈ టైంలో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, సో ఆడియన్స్ చూసే అవకాశం ఉందంటున్నారా? అంటే చూడండి అంటే చూడాలనుకోవటానికి రిలీజ్ చేస్తే అంటే రిలీజ్ చేస్తే మేము ఎదవలమా అంటే చూడకపోతే? మరి చూడకపోతే చూడరు, మీకే మీకేంటి నొప్పి, ఎవరికి నొప్పి, మాకే నొప్పి. అది మేము అనుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం, చూడకపోతే మాకు నొప్పి, మీకు కాదు కదా. అది అంటే చూడకపోతే ఎదవలమా అన్నారు, చూడకపోతే మరి ఎదవలా? చూడకపోతే ఎదవలమా కాదు, చూడాలనుకుంటే ఎందుకు రిలీజ్ చేస్తాం అన్న, అర్థం చేసుకోండి ఫస్ట్. యా అలాగే మీరు చాలా ఈజీగా కమెంట్ చేసేస్తూ ఉంటారు అమ్మాయిల గురించి కానీ, మహిళా సంఘాల గురించి కానీ, అసలు మీకు సొసైటీ మీద భయం కానీ? అరే దీనికి కూడా 10,000 సార్లు చెప్పాను సమాధానం, నాకు రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగితే ఇంటర్వ్యూ ఆపేయండి అక్కడ. ఓకే సార్, అబౌట్ డైరెక్టర్ అగస్త్య మంజు గారి గురించి చెప్పండి, ఎలా వర్క్ చేశారు మీరు యాజ్ ఏ డైరెక్టర్ గా? ఇంకా హి ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ విచ్ ఇస్ ద రీజన్ నాకు లక్ష్మీ సెంటర్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్ అండ్ దట్స్ ద రీజన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు డు కరోనా వైరస్. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీకు వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయి, ఎందుకు ఆయన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు? నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు టార్గెట్ చేయను, పవర్ స్టార్లో చాలా క్లియర్గా అది చెప్పాను నేను. ఎనీబడీ వాజ్ ఎ పాపులర్ థింగ్ అది పవన్ కళ్యాణ్ వచ్చి, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకుంటారు. నేను ప్రతి ఒక్కళ్ళ మీద కామెంట్ చేస్తాను, నా మీద కూడా చేసుకుంటాను. యా సార్, శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేనే తనకు చెప్పా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయమని, ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఆ మాట చెప్పడానికి. అది చాలా ఓల్డ్ ఇష్యూ, దాని మీద చెప్పేది అంటే నా 14 నిమిషాల వీడియో నేను రిలీజ్ చేశాను, అది మళ్ళీ నాకు చెప్పడానికి ఇప్పుడు ఓపిక లేదు. మీ వ్యూవర్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ చూసుకోమని చెప్పండి. ఓకే సార్, కరోనా టైంలో షూట్ ఎలా చేశారు? కరోనా వచ్చి యాక్చువల్లీ ట్రైలర్ చూస్తే మొత్తం సినిమాలో కరోనా భయమే కనిపిస్తుంది ట్రైలర్లో అయితే, మరి ఆ భయంతో సినిమాని ఎలా షూట్ చేశారు, ఎలా అయింది? నేను ఆ క్రూ మెంబర్స్ని కాస్ట్ని ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు, గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, కొంతమంది ఫుల్గా పాటించు, కొంతమంది కొన్ని పాటించు, కొంతమంది పాటించకపోవచ్చు, వాళ్ళు ఎవరికి నేను చెప్పను, మిమ్మల్ని బలవంతం నేను చేయట్లేదు. మీరు ఇలాంటి దాంట్లో ఇలాంటి స్పేస్లో ఇలాంటి స్టోరీ చేయడానికి మీరు కంఫర్ట్ లెవెల్ ఉంటే మీరు చేయండి అని వాళ్ళు తీసుకున్నారు ఆ డెసిషన్.